ఎందుకు ఒకసారిగా ఏదో ఒక తెలియని కుదుపు ఒకటి కనపడింది. అయితే అది కొంత ఇలా జరగవచ్చు అని చర్చల్లో ఉన్నప్పటికీ అది కొంచెం పై స్థాయిలో ఆ రకమైన కంక్లూజన్కి వచ్చే పరిస్థితి రావడం కొంత సంచలనాత్మకమే. చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ జనసేన పార్టీలు పొత్తులో ఉన్నామని చెప్తున్నాయి. ఎక్కడా కలిసి పోరాటాలు చేసింది కానీ ఏమీ లేదు, బట్ పొత్తులో ఉన్నాము అని చెప్తున్నారు. ఉన్నమాట వాస్తవం, అందులో డౌట్ ఏం లేదు. ఫీల్డ్లో మాత్రం, ప్రజా పోరాటాల్లో మాత్రం ఎక్కడా కలిసి లేరు. పై స్థాయిలో ఉన్న అవగాహన మేరకు అది ఒక పొత్తు లాంటిది. అయితే చాలా కాలంగా, దాదాపు ఒక అంటే ఈ ఏడాది మార్చి నుంచి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా అడుగుతున్నారు. రెండు విషయాలు ఏంటి అంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఇంకా రాదు, రానివ్వము, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము అనేది ఒకటి. రెండవది, దీన్ని కోసం, ఇది జరగడం కోసం భారతీయ జనతా పార్టీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. అది మధ్యలో తర్వాత కూడా ఒకటి రెండుసార్లు చెప్పారు ఆ విషయంలో. బీజేపీ ఏమో దీని మీద కొంత దోబూచులాటగా, మనకి మేము ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంది కదా, మేము ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం కదా, సంథింగ్ ఇట్లా ఏదో ఒక్కొక్క ఇదిగా వచ్చింది. కానీ ఏదో జరుగుతుంది తప్పనిసరిగా. ఈ పార్టీలు, ఈ మూడు పార్టీలు అంటే తెలుగు వ్యతిరేక ఓటు చేయొద్దంటే ఏంటి, టీడీపీ జనసేన కలవాలి. మరి బీజేపీ కూడా కలిసి వస్తుందా రాదా అనేది జనసేనకున్న అనుమానం అయి ఉండవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే వాళ్ళకున్న ఓటు బ్యాంక్ అనేది చాలా వెరీ మియర్ ఓటు బ్యాంక్, 1% కాస్త అటు ఇటుగా బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్. ఎదురుగి మేజర్ పార్టీస్ అంటే టీడీపీ, వైసీపీ, జనసేన, ఈ మూడు పార్టీలే చెప్పుకోదగ్గ పార్టీలు. అక్కడ జనసేన ఈ మధ్యకాలంలో బాగా కొంత పికప్ అయినమాట వాస్తవం. సో ఈ పరిస్థితుల్లో మేము బీజేపీతో చాలా కాలంగా కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా వస్తే సంతోషం అనే భావనలో జనసేన ఉన్నట్టుగానే మనకు అర్థమవుతూ వచ్చింది. సో సడన్గా జాతీయ మీడియా, జాతీయ పత్రికల్లో ఒక కథనం, బీజేపీ టీడీపీ అలయన్స్లోకి వెళుతున్నాయి, తెలుగుదేశం పార్టీతో బీజేపీ మళ్ళీ దగ్గరవుతోంది, పాత ఎన్డీఏ కూటమి ఏది ఉందో మళ్ళీ కొత్త కూటమిలాగా మారబోతోంది అనేది ఒక కథనం వచ్చింది. కూటమిగా మారడమే కాదు, ఈ ఫెస్టివల్ తర్వాత దేవీ నవరాత్రులు ఉండే దసరా అంటాం కదా మనం, దసరా తర్వాత క్యాబినెట్లో కూడా తెలుగుదేశం పార్టీ చేరే ఛాన్సెస్ ఉన్నాయనేది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. ఇది సడన్గా ఎందుకు ఈ పరిణామం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, తర్వాత ఎందుకు బీజేపీ ఒక అంచనాకి వచ్చింది, ఒక లెక్కకు వచ్చింది, తర్వాత దీని పరిణామాల మీద జనసేన రియాక్షన్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ ఇదేనా, ముగ్గురం కలిసి పోటీ చేయాలనేదే పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాపా, దీంతోపాటు తెలంగాణలో ఎలా ఉంటుంది, ఈ ఎంతవరకు లాభిస్తుంది. తెలంగాణలో బీజేపీకి ఇప్పుడు చాలా క్రూషియల్ పీరియడ్. ఈ క్రూషియల్ పీరియడ్లో సెటిలర్లు చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి, దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో సానుకూలంగా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీతో కనుక ఒక అవగాహన కుదిరినట్టయితే దాని ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది, డెఫినెట్గా అది మనకు లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది కాబట్టి అది ఇంకా ఉపయోగపడుతుంది అనేది తెలంగాణ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ పెద్దలు కొంతమంది బీజేపీకి రిపోర్ట్స్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో ఒకళ్ళిద్దరూ దాని మీద వ్యతిరేకంగా అంత ఇదిగా లేకపోయినా మెజారిటీ లీడర్లు టీడీపీతో వెళ్తేనే బాగుంటుందనే రిపోర్ట్స్ ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. సో ఎందుకు సడన్గా వచ్చింది అనేది ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ బీజేపీకి టీడీపీకి. పైగా ఆయన మొన్న వచ్చినప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి మాట్లాడడము, రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక భేటీ, ఒక మీటింగ్, అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇవన్నీ కలగలిపి చూసినప్పుడు సంథింగ్ గోయింగ్ దేర్ అనేది ఒక అంచనా. సో మనం మెయిన్ డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి వైసీపీ ఎంపీ